హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 8th క్లాస్ రేషనల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1 డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనము ఫస్ట్ ప్రాబ్లం అనేది ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సెకండ్ ప్రాబ్లంకి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, రైట్ ద ఎడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఉంది ఫ్రెండ్స్. అంటే కింద ఇచ్చినటువంటి 5 నెంబర్స్కి మనము ఎడిటివ్ ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాయమని చెప్పాడు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక పేపర్ తీసుకుని మనం చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెనేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, మైనస్ త్రీ బై ఫైవ్ యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే, ఇక్కడ -3/5 ఉంది కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ ఎడిటివ్ ఇన్వర్స్ +3/5 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ -3/5 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ +3/5 అయింది ఫ్రెండ్స్. బట్ ఇక్కడ +3/5 అవుతుందో కాదో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా ఒక సంఖ్య యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ మరో సంఖ్య ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ రెండు సంఖ్యలు మొత్తం ఎప్పుడు కూడా 0 అవ్వాలి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే -3/5 +3/5 ఏమవుతుంది ఫ్రెండ్స్, -3/5 + 3/5 క్యాన్సిల్ 0 అవుతుంది. దెన్ -3/5 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ +3/5 అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా -3/5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది -5/3 అవుతుంది ఫ్రెండ్స్. ఏ విధంగా అవుతుందంటే, ఎప్పుడు కూడా ఒక సంఖ్య మరో సంఖ్యకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవ్వాలంటే ఆ రెండు సంఖ్యల యొక్క ప్రొడక్ట్ వాల్యూ అనేది 1 అవ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ రెండు సంఖ్యల యొక్క లబ్దము, అంటే ఈ రెండు సంఖ్యలు మనం గుణించినట్లయితే వాల్యూ అనేది 1 రావాలి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, -3/5 × -5/3 -(-)+5, 5 cancel, 3, 3 cancel దెన్ ఆన్సర్ వాల్యూ 1. చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా మనకి 1 వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా -3/5 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ -5/3 అవుతుంది. సేమ్ ఇవి ఎలా చేశారో చూడండి ఫ్రెండ్స్. అలానే 1కి 1 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే -1 అవుతుంది ఫ్రెండ్స్. 1 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆల్సో 1 అవుతుంది ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే 1 దేంతో గుణిస్తే 1 వస్తుందంటే 1 గుణిస్తే 1 వస్తుంది కాబట్టి ఆల్రెడీ 1 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ 0 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందో ఒకసారి చూసుకున్నట్లయితే, మనము ఒక సంఖ్య యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ఆ రెండు సంఖ్యలు మొత్తాన్ని చేస్తే 0 రావాలి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మనకి 0 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే 0 అవుతుంది ఫ్రెండ్స్. ఎందువల్లంటే 0 + 0 = 0 కాబట్టి. నెక్స్ట్ ఫ్రెండ్స్, 0 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్. 0 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రెండు సంఖ్యల లబ్దం 1 అయితే ఆటోమేటిక్గా 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉన్నట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, 0తో ఏ నెంబర్ని మనం మల్టిప్లై చేసినా వాల్యూ అనేది 1 వస్తుందా ఫ్రెండ్స్? రాదు ఫ్రెండ్స్. దట్స్ వై ఇక్కడ 0కి మల్టిప్లై ఇన్వర్స్ అనేది లేదు ఫ్రెండ్స్, దెన్ నన్. చూడండి ఫ్రెండ్స్, 0కి మల్టిప్లై ఇన్వర్స్ అనేది నన్. నెక్స్ట్ 7/9 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే జస్ట్ సింపుల్గా మనకి -7/9 అవుతుంది ఫ్రెండ్స్. 7/9 యొక్క మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఏమవుతుంది, దీని యొక్క రెసిప్రోకలే అవుతుంది ఫ్రెండ్స్. ఏమవుతుందంటే 9/7. సేమ్ ఇక్కడ -1కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ +1కి ఎడిటివ్ ఇన్వర్స్ -1 అవుతుంది కాబట్టి -1కి ఎడిటివ్ ఇన్వర్స్ +1 అవుతుంది, అంటే -1కి ఎడిటివ్ ఇన్వర్స్ +1. అదే -1 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఫ్రెండ్స్, -1కి దేంతో గుణిస్తే 1 వస్తుందంటే చూడండి ఒకసారి, -1కి మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది -1 వస్తుంది. ఈ ఇక్కడున్న బ్లాంక్ ప్లేస్లో -1 × -1 చేస్తే కదా ఫ్రెండ్స్ +1 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే -1 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే ఆల్సో -1. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనము సెకండ్ రోమన్ మనము కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్.